నమస్తే అండి. నా పేరు లక్ష్మి. అయితే ఏంటి అది? ఓకే ఓకే, ఇంతకీ మీకేం కావాలి? జగన్ గారు అడ్రస్ కావాలండి. మీకేమైనా తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు. One minute. జగన్ గారితో మీకు పనేంటి? నా ఫ్రెండ్ని కలవాలి. మీ ఫ్రెండ్ ఎవరు? ఓకే ఓకే. దుర్గా సార్, వాచ్మెన్కి చెప్పి ఈవిని జగన్ గారి ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసిరమ్మని చెప్పు. అలాగేనండి, థ్యాంక్ యూ అండి. హలో, ఈసారి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అడ్రస్ కరెక్ట్గా కనుక్కుని వెళ్ళండి, ఎందుకంటే అందరూ నాలా మంచి వాళ్ళు ఉండరు. ఇక్కడ స్రవంతి అని నా ఫ్రెండ్. ఈళ్ళేనా? మీరు? నా పేరు లక్ష్మి అండి. స్రవంతి ఉందా? ఉన్నారు, రామ్మా. రామ్మా కూర్చోమ్మా, స్రవంతిని పిలుస్తాను. ఏంటి సాంబయ్య? నీకోసం ఎవరో నీ ఫ్రెండ్ అట వచ్చారు. నా ఫ్రెండా? ఎవరై ఉంటారు? లక్ష్మి, జగన్ గారి పుణ్యాన బాగానే ఉన్నాను. అవును, నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇన్ని రోజులు నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదా? చెప్పాను కదే, గౌరవంగా బతికిన రోజే నీ ముందుకొస్తానని. అలా అనుకు లక్ష్మి, నా దృష్టిలో నువ్వెప్పుడు మంచి స్థానంలోనే ఉంటావు. స్రవంతి, నేనున్నాననే నమ్మకంతో వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చావు. నా మూలంగా నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. జగన్ గారు వచ్చి పరువు కాపాడారు. అవన్నీ ఇప్పుడెందుకే? నువ్వే రాకుంటే నా జీవితంలో మార్పు వచ్చేదే కాదు. కష్టపడి బతకటంలో ఎంత గౌరవం ఉంటుందో నీ వల్ల నాకిప్పుడు అర్థమైంది స్రవంతి. నీ మంచితనమే నీకు దారి చూపించిందే, అంతేకాని ఇందులో నేను చేసిందే ఉంది. అవును, ఈ ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? మీ పాతింటికి వెళితే ఈ ఇంటి అడ్రస్ ఇచ్చారు.
నమస్తే అండి. నమస్తే. మీరు లక్ష్మి కదూ? అవునండి, మర్చిపోయి ఉంటారనుకున్నాను. స్రవంతికి సంబంధించిన ఏ సంగతి నేను అంత ఈజీగా మర్చిపోను. అవును, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మీకు ఉద్యోగమే కావాలనుకుంటే మా కంపెనీలోనే చేయొచ్చుగా. మీ కంపెనీలో చేరేటంత సామర్థ్యం వచ్చిన రోజు నేనే అప్లై చేస్తాను. బై ది వే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను. అలాగే. మీరుంటున్నారు కదా, ఇల్లు చూశానుగా, మళ్ళీ మళ్ళీ వస్తుంటాను. ఓకే, బాయ్. వస్తాను శ్రవంతి. సాంబయ్య. అమ్మా. లక్ష్మి, ఈయన సాంబయ్య, మా బాబాయ్ లాంటి వారు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రవంతి, ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టేసి వచ్చాను. నీ అడ్రస్ కోసం తిరగటంతోనే అయిపోయింది అది. మళ్ళీ కలుస్తాను, నీతో చాలా మాట్లాడాలి. అదేంటే ఇలా వచ్చి అలా వెళ్తానంటావు? అడ్రస్ తెలిసిందిగా, నువ్వు వద్దన్నా వస్తూనే ఉంటాను. లక్ష్మి, నువ్వు వస్తూ ఉంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను. సరేనా? వస్తాను. వస్తానండి. మంచిదమ్మ. ఈ శంకర్ గారు మన నుంచి ఎస్కేప్ అయ్యాడు. స్రవంతి గురించి తెలిసిన ఒకే ఒక ఆధారం మిస్ అయింది. హలో, ఎవరు? ఉభయ కుశలోపరి. నువ్వా? ఇంతకుముందు ఫోన్ డిస్టర్బే కట్ అయింది. అవును సార్, ఆ ఫోన్ పాడైనట్లుంది. ఆ తరువాత మీకు చాలాసార్లు ట్రై చేశాను, మీ ఫోన్ బిజీగా ఉంది. ఓ, నేను ఆ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను, అందుకే ఎంగేజ్ వచ్చినట్టుంది. ఓహో, అక్కడ మిస్ అయ్యామన్నమాట. ఆ ఫోన్ అలా పనిచేయకపోయేసరికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. ఐ టూ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరు అడిగేది స్రవంతి గురించే కదా. ఏ, మీరు కాల్ చేసింది ఆ సంగతి చెప్పడానికి కాదా? అవును సార, స్రవంతి ఎక్కడుందో నాకు తెలుసు సార్. ఆ సంగతి ఇంతకు ముందే చెప్పావు కదా, చెప్పు స్రవంతి ఎక్కడుంది. టెన్షన్ పడుతున్నావు కదరా, పడు. హలో, వినపడుతుందా? ఓ, వినపడుతుంది సార్. చెప్పు స్రవంతి ఎక్కడుంది. మరి నాకు? నీకు ఏం కావాలన్నా ఇస్తాను, చెప్పు. ఎంత డబ్బు కావాలి? మీరంటే నాకు నమ్మకం, గౌరవం కూడా సార్. నా మీద అందరికీ అంతే. మీరెంత డిమాండ్ చేసినా ఐఎమ్ రెడీ టు పే. ఐఎమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ శ్రవంతి. నాకు తెలుసు సార్. ప్లీజ్ టెల్ అబౌట్ శ్రవంతి. శ్రవంతి గురించి డీటెయిల్స్ నాకు కావాలి, ప్లీజ్ చెప్పండి. హలో, ఎక్కడున్నారు? హలో, రైల్వే స్టేషన్లో ఉన్నారా? శ్రవంతి ఎక్కడ? హలో సార్, మీ స్రవంతి
హలో సార్, మీ శ్రవంత్ ఎక్కడుందంటే? హలో 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 హలో. నీ గుండెల్లో రైలు పరిగెడుతుంటుందని నాకు తెలుసు మహేష్. పచ్చ జెండా ఊపితే రైలు వెళుతుంది, స్రవంతి సంగతి చెబితే నీ పిచ్చి పెరుగుతుంది. హలో 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 హలో. ఏమైంది సార్? వీడంటే ఎప్పుడు డిస్టర్బెన్స్తో ఫోన్ చేస్తాడు? ట్రైన్ సౌండ్ తప్ప ఏమీ వినబడలేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. నాట్ రీచబుల్ అని వస్తుంది. మళ్ళీ వీడు ఫోన్ చేసేదాకా వెయిట్ చేయాల్సిందే. స్రవంతి గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే ముందు మనకు ఏదో ఒక క్లూ దొరకాలి. శంకర్ చెప్పింది గుర్తుందిగా, నీకు ఇలా జరిగిందన్న విషయం జగన్కు అనుమానం వస్తాయి. జగన్ రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. తెలుసన్నా, జగన్ బాబుకు డౌట్ రాకుండా మీరు చెప్పన్నట్లే చెప్తా. ఫైన్, రావద్దాం. అన్నయ్యా, మీరా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నమస్తేనా. నమస్తే శంకర్. మీ ఇంటికి వద్దామనే 2-3 సార్లు అనుకున్నాను, కానీ గిరిగాడే నువ్వేదో ఊరికి వెళ్ళావని చెప్పాడు. అవునన్నా, మా పెద్దమ్మకు బాగలేకపోతే ఊరికి పోయినా. శంకర్, ఈ దెబ్బలేంటి? ఏమైంది? ఏం లేదన్నా, మా పెద్దమ్మని హాస్పిటల్ తీసుకుపోతుంటే బండి జర స్లిప్ అయింది. గంతే స్లిప్ అయిందా? కానీ దెబ్బలు చూస్తుంటే అలా అనిపించట్లేదు. నీకన్నీ ఇలాంటి డౌట్ సరా? ఆటో రోడ్డు పక్కన ఉన్న ముళ్ళకంపై పెడితే గీసుకుందట, అంతేగా శంకర్? అంతే అన్నా. అవునన్నయ్య, ఇప్పుడు శాంతికి ఎలా ఉంది? ఇప్పుడు ఏం లేదమ్మా, అంత మంచిగానే ఉంది. శ్రవంతి, ఓసారి మనం శంకర్ ఇంటికి వెళ్ళొద్దాం. శంకర్ ఇల్లు మారిపోయాడు కదా? ఇల్లు మారిపోయాడా? ఎందుకు? ఈ మధ్యనే మార్చారా కదా. ఏ, ఆ ఇల్లు బానే ఉందిగా. అది ఆ ఇంటి వాస్తు బాగలేదంటరా? ఏ, నేను శంకర్ని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంట్రా? అదేదో వాళ్ళ ఇల్లు దగ్గర నుండి నువ్వే మార్చినట్టు. అది ఇద్దరు కలిసి వచ్చావు కదరా, శంకర్ దారిలో చెప్పాడు. ఇంకేంటి శంకర్ సంగతులు? కలిసి చాలా రోజులైంది. ఉండు, భోజనం చేసేద్దు గాని. శ్రవంతి అనా, వద్దన్నా, మిమ్మల్ని చూసిపోదామని వచ్చినంతే. పోనీ కనీసం కాఫీ అయినా తీసుకో, కూర్చో. శ్రవంతి, కాఫీ తీసుకురా. ఎరగిరి, నీ వైజాగ్ ట్రిప్ ఎప్పుడు? టికెట్లు ఎప్పుడు బుక్ చేస్తున్నావు? లేదురా, నేను వైజాగ్ వెళ్ళట్లేదు. ఏ, అది వెళ్ళాల్సినంత అవసరం కనపడలేదురా, అందుకే క్యాన్సిల్ చేసుకున్నాను. రే, ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో ఓవర్ అయిపోతున్నావు. నాతో ఫోన్లో మాట్లాడుతుంటావు, ఇంతలో పని ఉందని పక్క వెళ్తావు. అవును, వైజాగ్ ట్రిప్ ఏదో ఉందన్నావు, ఇంతలో క్షణంగా క్యాన్సిల్ అయిందన్నావు. ఏంట్రా సంగతి? కాఫీలు వచ్చాయి, ఇటు మా తీసుకురా. శంకర్ తీసుకో. నేనేం చేసిన మధ్య నీకు కొంచెం ఓవర్గా అనిపిస్తుందిరా? అది నీ మీద ఉన్న ప్రేమన్నయ్యా. కాదమ్మా, నా మీద వాడుకున్న ప్రేమ కొంచెం ఓవర్ అయింది అంతే. హా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 హ
నేను బయలుదేరుతానన్న. అలాగే శంకర్, వీలు చూసుకుని ఒకసారి మీ ఇంటికి వస్తాం. తప్పకుండా. అరే, నేను శంకర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అటునుంచి అటు ఆఫీస్కి వచ్చేస్తాను. వస్తానమ్మా. ఓకే. శ్రవంతి, శంకర్ని చూస్తుంటే దూరమైన ఆత్మీయులు దగ్గరవుతున్నట్టు అనిపిస్తుంది కదూ. అవును, కొంతమంది అభిమానం మాటల్లో మాత్రమే ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళ అభిమానం మనసులో ఉంటుంది. థ్యాంక్ గాడ్, మొత్తానికి జగన్ డౌట్ రాకుండా ఏదో రకంగా మేనేజ్ చేసాం. ఏమంట శంకర్, ఏమైంది? శ్రవంతిని చూస్తుంటే బాధగా ఉందన్నా. అంత మంచి అమ్మాయి మీద కక్ష కట్టాడు వాడు. అందరికీ మంచి చేయాలని, మంచి జరగాలని కోరుకునే శ్రవంతిని నానా రకాలుగా హింస పెట్టాలని చూస్తున్నాడు. అందుకే శంకర్, మనం మన జాగ్రత్తలు ఉండాలి. వాడు మళ్ళీ నిన్ను చూస్తే ప్రమాదం. నేనంతకు ముందు నీకు చెప్పినట్టు నువ్వు వైజాగ్ వెళ్ళి ఆశ వరకు కనుక్కొని శ్రవంతి డీటెయిల్స్ కనుక్కోవాలి. కనుక్కుంటాను. శంకర్, నువ్వు ఎంత త్వరగా వైజాగ్ బయలుదేరితే అంత మంచిది. అవునన్నా, నాకే ప్రమాదం జరిగినా నేను తట్టుకుంటాను, కానీ శ్రవంతికి ఏ ప్రాబ్లం రాకూడదు. ఆమె చల్లగుండాలి. పది వెళ్దాం. మీరు చేసుకోండి. నో ప్రాబ్లం. థ్యాంక్స్. హలో హలో శ్రవంతి.